ఈ నెల ఇరవై ఆరున నేషనల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సుజయ్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఇందులో మూడు వేల తొంభై ఐదు కేసులను పరిష్కరించేందుకు గుర్తించినట్లు తెలిపారు జూన్ రెండు నుండి జిల్లాల కోర్టుల విభజన జరిగిందని కేసులు ఇతర జిల్లాలకు వెళ్లినప్పటికీ ఆందోళన చెందవలసిన అవసరం లేదని కక్షిదారులకు తెలిపారు కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఈ నెల ఇరవై ఆరున జరిగే లోక్ అదాలత్పై వివరాలు వెల్లడించారు ఆ సంస్థ కార్యదర్శి సుజయ్ లోక్ అదాలత్ ద్వారా కేసులు సత్వర పరిష్కారం అవుతున్నాయని తెలిపారు ఈ నెల ఇరవై నిర్వహించే లోక్ అదాలత్కు ఉమ్మడి జిల్లా నుండి మూడు వేల తొంభై ఐదు కేసులు గుర్తించామని ఆయా కేసుల కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు పెండింగ్ కేసులు ఉన్నాయని ఇందులో అత్యధికంగా పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై క్రిమినల్ కంపోనెంట్ కేసులు ఉన్నట్లు వివరించారు ప్రమాద బీమా భార్యాభర్తల కేసులు ఇలా పలు కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ వేదికగా నిలుస్తుందని తెలిపారు అంటే జూన్ ఇరవై ఆరో తారీఖు నాడు నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా అంటే కక్షిదారులు ఎవరి కేసులు అయితే పెండింగ్ ఉన్నాయో వారు రాజీ పడదలుచుకుంటే కోర్టుకు వచ్చి కేసులు రాజీ పడి కేసులు తీసివే తీసివేయించుకోవచ్చు అలా రాజీ పడడం వల్ల సమయము వృధా కాకుండా ఉంటుంది డబ్బులు కూడా వృధా కాకుండా ఉంటుంది పెద్దలు రాజీయ రాజమార్గం అన్నారు కాబట్టి రాజీ పడడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి సివిల్ కేసులన్నీ కూడా రాజీ పడవచ్చు క్రిమినల్ కేసులలో రాజీ పడదగిన కేసులు రాజీ పడలేని కేసులు ఉంటాయి కాంపౌండబుల్ నాన్ కాంపౌండబుల్ కేసెస్ అంటారు కాంపౌండబుల్ కేసెస్ అంటే రాజీ పడదగిన కేసులు మీరు కోర్టుకు వచ్చినా లేదంటే మా డిఎల్ఎస్ఏకి వచ్చినా లేదంటే మీ కోర్టు కానిస్టేబుల్ని అడిగినా కూడా మీ కేసు రాజీ పడదగినదా లేదా అనేది చెప్తారు రాజీ పడదగిన కేసు అయితే మీరు రాజీ పడదలుచుకుంటే ఇరు వర్గాల వారు కోర్టుకు వచ్చి మేము రాజీ పడతాము అని అని చెప్తే మీ కేసు తీసివేయబడుతుంది కాబట్టి ఈ ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను